అదాని షేర్లలో మాయ, విదేశీ ఇన్వెస్టర్లు మాయం. అదాని కంపెనీలో డాలర్ సంస్థల పెట్టుబడుల వ్యవహారం వెలుగులోనికి రావడంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదాని లిస్టెడ్ కంపెనీలో షేర్లను కొనుగోలు చేస్తూ కృత్రిమ ధరల పెంపుకు పాల్పడుతున్న విదేశాల్లోని ఇన్వెస్టర్లు హఠాత్తుగా మాయమయ్యారు. అదాని సంస్థలలో షేర్లను కొనుగోలు చేస్తున్న 8 విదేశీ ఫండ్లలో 6 సంస్థలు మాయమయ్యాయని మింట్ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఇందులో బెర్ముడా, మారిషస్ ఫండ్ సంస్థలున్నాయి. అదాని గ్రూపుల్లో డొల్లా దొంగ పెట్టుబడులపై ఇటీవల ఆర్గనైజ్డ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. అదాని గ్రూపుల్లో రహస్యంగా పెట్టుబడి పెట్టిన 2 వ్యక్తులు అదాని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని వెల్లడించింది. గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని సంస్థల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. అదాని అక్రమాలపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు పైన సుప్రీంకోర్టు విచారిస్తోంది. సుప్రీం ఆదేశాల మేరకు అదాని కంపెనీలో విదేశీ పెట్టుబడులపైన సెబీ దర్యాప్తు జరుపుతోంది.